73వ గణతంత్ర వేడుకలు ప్రకాశం జిల్లా పెద్దడోర్నల్లోని ఎంపీడీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం పోలీస్ స్టేషన్ గ్రామ సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ, ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్లేష్, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, పెద్దడోర్నల ఎస్ఏ హరిబాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన మన భారతదేశానికి వ్యాపారవంతం చేసేటువంటి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను అనుకూలంగా చేసుకొని వాళ్ళు మన దేశాన్ని 2 దశాబ్దాల కాలంగా పరిపాలించి మనల్ని నిరంకుశంగా ఒక బానిసత్వంగా ఉన్నటువంటి సమయంలో ఎంతో ఎంతో చాలా వరకు మనం ఇబ్బంది పడుతున్న తరుణంలో చాలామంది కూడా వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలను కూడా గట్టి చేయకుండా స్వాతంత్ర్యంలో పాల్గొని 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం సృష్టించడానికి వాళ్ళు చేసినటువంటి త్యాగఫలం తర్వాత 3 సంవత్సరాల కంటే 1950వ సంవత్సరంలో మనకి పూర్తి రాజ్యాంగబద్ధంగా మన భారతదేశంలో మనం ఏ విధంగా ప్రజా పరిపాలన చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని దాని గురించి ఒక చట్టాన్ని రూపొందించుకొని ఏర్పడింది ఈ గణతంత్ర దినోత్సవం. అసలు ఈ గణతంత్ర దినోత్సవం రోజు కొంతమంది అనుకుంటారు ఏదో గవర్నమెంట్ సెలవు చేసింది మనం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాము, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. కానీ ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. 1935 బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలన్నీ కూడా ఈరోజు రద్దు చేస్తూ మన భారతదేశం రూపొందించుకున్న రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలుపరుచుకుంటూ మనము మనం మన స్వేచ్ఛ మన హక్కులు మన పరిపాలన మనం చేసుకుంటూ మన దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడటానికి ఈరోజు ముఖ్యంగా మనం ఏర్పరచుకున్నాం కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. పేద బడి బలహీన వర్గాలు అందరికీ కూడా సమదృష్టితో చూసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ అందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న వాటికి కూడా మనం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మనం కూడా
మన మన మండలం కానివ్వండి, మన జిల్లా కానివ్వండి, మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందిన దాంట్లో మనం కూడా ఒక ప్రముఖ పాత్ర వహించవలసిందిగా నేను కోరుకుంటూ, మన గవర్నర్ మండలిలో కూడా మనం ఎంత ఇది అభివృద్ధి చేసుకుంటున్నామో మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో కూడా ఇంకా అభివృద్ధి పదవి అందించేదానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకుంటున్నాను.